ప్రతివారం కాలంతో పరిగెడుతోంది అన్వేషణ. రోజుకి 24 గంటలు సరిపోని హడావిడి. ఎవరిని వెతకాలి? సినిమా అనే 3 అక్షరాల తెర వెనుక ఎంతమంది మహామహులున్నారు. కాని వెలుగు వెలిగి తెరమరుగున అదృశ్యంగా ఉన్నవారి కోసం 1000 కళ్లతో వెతుకులాడుతోంది అన్వేషణ. అభిమానుల నుంచి వచ్చే ఒక్కొక్క స్పందన్ని ఇంధనంలా మార్చుకుని టాప్ గేర్లో దూసుకుపోతున్న అన్వేషణకి ఈ వారం ఎవరు అనే ప్రశ్న ప్రతివారం ఎదురవుతోంది. వందల మెయిల్స్, ఎన్నో ఫోన్ కాల్స్, అభిమాన నటీనటులను వెతకమని చాలామంది చాలా రకాలుగా అన్వేషణను సంప్రదిస్తున్నారు. కానీ వారం వారం వేడి వేడిగా వండే అన్వేషణలో ఈ వారం ఎవరిని వెతకాలి అనేది మాత్రం ఇంకా అంతుపట్టని ప్రశ్న. సైన్యంలో ఒక చిన్న ఆలోచన వచ్చినా చాలు, సైన్యంలా ముందుకెళ్తున్నాం. కానీ ఒక కొత్త వ్యక్తిని వెతకడానికి ఉన్న సమయం మాత్రం 6 రోజులు, కేవలం 144 గంటలు మాత్రమే. కానీ అభిమానుల అభిమానమే అన్వేషణ ఆయుధం. ఆలోచనలు మొదలయ్యాయి. చుట్టూ పరిశీలించాం. ఎటు చూసినా వినాయకుడి ప్రతిమలు, ప్రతి వీధిలోనూ వినాయకుని పూజలు. అన్వేషణకు ఏమాత్రం సంబంధం లేని విషయమే అయినా ఎవరికి తెలుసు ఏ ఆలోచన ఎంత దూరం ఎలా తీసుకెళ్తుందో? వినాయక చవితి ప్రత్యేకతలు ఆలోచిస్తూ ఉన్నాం. దేశమే కాదు, ప్రపంచమంతా ఇష్టంగా చేసే పండగ వినాయక చవితి. ఆ రోజొస్తే చాలు, టీవీల్లో కొత్త కొత్త ప్రసారాలు అన్నీ చూస్తున్నాం. దేవుడి పాటలు, ప్రవచనాలు, సినిమా సెలబ్రిటీల మాటలు అన్నీ రివైండ్ చేసే చూస్తున్నాం. ఇంత గొప్పగా చేసుకోవటానికి కారణం ఆ వినాయకుని కథలోనే ఏదో అద్భుతం ఉంది. అన్వేషణ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తోంది. కానీ మనకు కావాల్సింది సినిమా తారల అన్వేషణ కదా. ఏ వీధిలోకి వెళ్ళినా వినాయకుని ప్రతిమలే, ఏ నీటి దగ్గరికి వెళ్ళినా వినాయకులకు వీడ్కోలు సంబరాలే, ముచ్చటైన సంప్రదాయం. ఆ వైపు నుంచి ఆలోచిస్తుంటే ఆలోచనలు ఆధ్యాత్మికత వైపు వెళ్తున్నాయి, కానీ అన్వేషణ వైపు రావట్లేదు. ఆ రోజు ప్రసారమైన ఓ ప్రవచనంలోని వాక్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. పురాణాల్లో అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది కదా, మరి మన అన్వేషణకు కూడా దొరుకుతుందా? ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటే హిందూ సాంప్రదాయం గుర్తుకొచ్చింది. అది ప్రపంచమంతా చాటి చెప్పినా ఎందరో గురువులు గుర్తుకొస్తూ ఉన్నారు. అందరికంటే ముఖ్యంగా ఆదిశంకరాచార్యులు గుర్తుకొచ్చారు. ఆయన కథ సినిమాగా వచ్చింది కదా, అన్వేషణ ఊపిరి పీల్చుకుంది. అతనిని వెంటనే వెతకాలి. అందరికీ తెలిసిన అతను ఇప్పుడెక్కడున్నాడు? ఎన్నో సంవత్సరాల నుండి అతను కనిపించట్లేదు, కానీ వారానికోసారి ఏదో రకంగా పలకరిస్తూనే ఉంటాడు. ఎందుకంటే అంత గొప్ప సినిమాలో నటించాడు. ఆ సినిమా పాటలు పాటలు అనకూడదు, పాఠాలు అనాలి అనేంతగా అందరిలో నిలిచిపోయాయి. కానీ అతనెక్కడ? చాలా బలంగా అనిపిస్తోంది. అతనిని అన్వేషిస్తే ప్రేక్షకులు అభిమానులు హర్షిస్తారని వెంటనే ప్రణాళిక ప్రారంభించాం. అనుకోవటం ఈజీనే, పూనుకోవటం ఎంత ఇబ్బందో. ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద టార్గెట్. వెంటనే అతని కోసం చాలా దారుల్లో ఆలోచించాం. ఎంత తలపట్టుకున్నా అతని జాడకు చిన్న హింట్ కూడా దొరకలేదు. అతని గురించే మాటలు, అతని గురించే ఇంటర్నెట్ చుట్టూ, ఏది గుర్తుకు రానంతగా అతని కోసమే ఆలోచిస్తూ ఉన్నాం. అతను మన తెలుగువారికి అందరికీ తెలుసు. నార్త్ సైడ్ అతనికి హారతి పట్టారు ఒకప్పుడు. నార్త్లోనే ఉన్నాడా? అవునంటోంది గత కొన్ని సంవత్సరాల క్రితం అతని గురించి వచ్చిన ఓ ఆర్టికల్. ప్రయాణం మొదలు పెట్టాలి. ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటే ఏ పని జరగదు కదా. దేశ రాజధానికి వెళ్లాలని సంకల్పించాం. హిందీ వాళ్లందరూ పూజించే ఆర్టిస్ట్, తెలుగు వారందరూ ప్రేమించిన ఆర్టిస్ట్. సిల్వర్ స్క్రీన్పై ప్రభంజనం సృష్టించాడు, బుల్లితెర సంచలనంగా వచ్చి వెళ్లాడు. అతని ఎలాగైనా వెతకాలి. అన్వేషణకు టార్గెట్ ఫిక్స్ అయింది.
కానీ మార్కెట్లో దొరికే వస్తువు కాదుగా, బహుదూర ప్రయాణం చేయాలి. సుప్రభాత వేళ. చల్లని వాతావరణంలో వేడెక్కిన ఆలోచనలతో గమ్యం తెలియని ప్రయాణం ప్రారంభమైంది. అన్వేషణకి టార్గెట్ కష్టమనిపించినా ఎదురీదటం ఇష్టం. ఢిల్లీ చేరుకోగానే అది మజిలీ మాత్రమే అని తెలిసింది. గమ్యానికి మొదటి మెట్టు మాత్రమే ఎక్కాం. ఎన్ని మెట్లున్నాయో తెలీదు. అన్వేషణ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ నుంచి రిషికేష్కి వెళ్ళడానికి చాలా మార్గాలున్నాయి. డెహ్రాడూన్ వరకు విమానంలో వెళ్ళి అక్కడి నుంచి రిషికేష్కి వెళ్ళొచ్చు, లేదా ట్రైన్లో వెళ్ళొచ్చు, రోడ్డు మార్గంలో అయినా వెళ్ళొచ్చు. అన్నిట్లోకి రోడ్డు మార్గంలో వెళ్తే చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారు. మధ్య మధ్యలో వచ్చే ముఖ్యమైన ప్రదేశాలను చూసుకుంటూ రిషికేష్కి చేరుకుంటే ఆ ప్రయాణం చాలా బాగుంటుంది, మెమరబుల్గా ఉంటుందని చెప్తూ ఉంటారు. మరి ఢిల్లీ నుంచి మనం ఆల్రెడీ బయలుదేరిపోయాము. రోడ్డు మార్గం గుండా మనం రిషికేష్కి చేరుకోబోతున్నాము. దాదాపు 6 to 7 hours పడుతుంది మనం రిషికేష్కి చేరుకోవడానికి. హరిద్వార్ మీదుగా, హరిద్వార్ వెళ్ళిన తర్వాత మరో 30 kilometers పాటు మనం ట్రావెల్ చేస్తే రిషికేష్కి చేరుకోవచ్చు. రిషికేష్ హరిద్వార్ వైపు వెళ్లాలట. ఎప్పుడో చదివిన ఆర్టికల్ని బేస్ చేసుకుని ఇంత ప్రయాణం చేస్తున్నాం. ఏ పారాగ్రాఫ్లో ఏ ట్విస్ట్ ఉందో ప్రయాణం సాగిస్తూనే పాసిబిలిటీస్ ఆలోచిస్తున్నాం. అతనిని కలవడం అంత ఈజీ కాదేమో. చార్ధామ్ యాత్ర చేసినట్టు ఎన్ని ప్రదేశాలు వెతకాలో. ఎందుకంటే అతనిప్పుడు నటుడు కాదు, యోగా సాధన చేస్తూ ఎక్కడో ఉన్నాడట, తిరుగుతూ ఉంటాడట. అన్వేషణకి కూడా టార్గెట్ చుట్టూ తిరగడమే తెలుసు, వెను తిరగడం తెలియదు కదా. హలో, యా హమ్ సీమా డెంటల్ కాలేజ్ కే పాస్ హై. హా ఓ వీ నీడ్ కమ్ స్ట్రైట్ అండ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అతను అక్కడ లేకపోయినా అతను ఉండేవాడు అని తెలిసినా కొంత సక్సెస్ అయినట్లే. ఎందుకంటే అతను ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడనే హింట్ కూడా లేని ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి. గంగానది పరవళ్లకన్నా వేగంగా వెళ్తున్నాయి అన్వేషణ ఆలోచనలు. అతనిక్కడే ఉండేవాడట. అడుగుదాం, వెతుకుదాం. సంకల్పానికి భాషతో పనిలేదు, స్థలంతో పనిలేదు. ఎలాగైనా సాధించాలనే పట్టుదల చాలు. వేసే ప్రతి అడుగు అతని ఆనవాళ్ల రహస్యాల్ని ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నమే. మీరు అతన్ని కలవచ్చు, కానీ ఇప్పుడు అతను ఇక్కడ లేరు, డెహ్రాడూన్ వెళ్లారు. రేపు మీకు అందుబాటులో ఉంటారు. 15 ఏళ్లుగా అతను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. దాదాపు 2 దశాబ్దాలు అంటే ఓ 20 ఏళ్ల తర్వాత
మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. గోయింగ్ టు బి ఐ థింక్ ఆల్మోస్ట్ 2 డెకేడ్స్ నౌ 20 ఇయర్స్. ఇట్స్ ఇంట్రెస్టింగ్. యా ఇట్ ఇస్ ఇంట్రెస్టింగ్. పదేళ్ళుగా ఆయన అడవిలో ఒంటరిగా ఉంటున్నారు. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడిన వ్యక్తి, మీడియా లైట్లకి దూరంగా ఉంటున్నారు. యాడ్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీల్లో నటించమని ఆఫర్లు వస్తున్నా అతను ఒప్పుకోలేదు. Although, you know, on and on, he keeps getting a lot of offers to do ad films and documentaries and all that. ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ఈ మధ్యే ఓ చిన్న ఫిలిం ఆఫర్ వచ్చింది, పరిశీలిస్తున్నారు. ఇదో మంచి పరిణామం. మీరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కొత్త అవకాశాల్ని పరిశీలిస్తారేమో, వేచి చూడాలి. Maybe with your interview something new comes up. Hopefully. Yeah. So we are going to meet him tomorrow. Yeah, tomorrow. If you could come in the morning around 10:30, I'll help you to meet him. Sure. So see you tomorrow. Yeah, sure. అతని సినిమా గుర్తొస్తోంది, ఆ పారవస్యమైన సంగీతం గుర్తుకొస్తోంది. పిల్లన గ్రోవి శబ్దం చుట్టూ తిరుగుతున్నట్లుంది. అతను మన ఎదురుగా ఉన్నారా? నిశితి లాంటి మన ఆలోచనకు సిరివెన్నెల్లా ఎదురొస్తున్నాడా? నిశితి లాంటి మన ఆలోచనకు సిరివెన్నెల్లా ఎదురుస్తున్నాడా? ఐఎమ్ దీప్తి వాజ్పేయి ఫ్రమ్ TV9 హైదరాబాద్. How did you find this place and how did you find me? See, that's the whole concept of our Anveshana. So, we have searched for you in different places and finally we got you. Wow. How's life in Rishikesh? Rishikesh lo jeevitam ela undi? Meer korukunnattugane unda? Life in Rishikesh is in Rishikesh lo jeevitam is unbelievable. Meer itharulaki meditation nerputara leka meer ikkada dhyanam chestara? I don't know if meditation itharulaki ela nerpistaro naakaithe teliyadu. Nenaithe dani gurinchi maatladagalanu. There are many gurus. Chaala mandi guruvulu meditation nerpistaru kada? I wonder what kind of meditation they teach. వాళ్ళు ఎటువంటి మెడిటేషన్ నేర్పుతారో నాకైతే తెలియదు. మెడిటేషన్ అర్థం చేసుకునే ముందు మెడిటేషన్ కానిదేమిటో తెలియాలి. గాలి గట్టిగా పీల్చి ప్రాణాయామం చేస్తే ధ్యానం అవుతుందా? ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందేమో, నరాల్లో శక్తినిస్తుందేమో. వ్యాయామం కూడా ఇదే చేస్తుంది కదా. ఎనీ ఎక్సర్సైజ్ విల్ మేక్ యూ స్ట్రాంగ్, రైట్? సో ఇట్ హాస్ ఇట్స్ ప్లేస్. వెన్ యూ హ్యావ్ turned your face away from the world completely, ఐహిక ప్రపంచం నుంచి బయటపడి భగవంతుడి ధ్యానంలో మనసు లగ్నం చేయడం మెడిటేషన్ అని నేను అంటాను.
So therefore, your mind for meditation to be, your what your mind has to do first, fold up. Like a book, you are reading a book. పుస్తకాన్ని మడత పెట్టేసి పక్కన పడేసినట్టు మన మనస్సుని మనం అదుపులో ఉంచగలిగితే అదే మెడిటేషన్ అని నా అభిప్రాయం. మెడిటేషన్లో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. ఇన్ విచ్ థాట్ హ్యాస్ నో ప్లేస్. యు సీ ఆల్ ద యోగా గురుస్ అండ్ ఆల్ దే ఆర్ ద మోస్ట్ ఈగోయిస్టిక్ పీపుల్ ఇన్ ద వరల్డ్. యోగా గురువులు చాలామంది. ప్రపంచంలో వాళ్ళంత స్వార్థపరులు మరొకరుండరు. చుట్టూ మంది మార్బలంతో కనీసం ఓ 10 కార్యక్రమాలైనా నిర్వహించాల్సిందే. నేనైతే అడవిలో ఉంటాను. నేను ఎక్కడుంటానో బయట వాళ్ళు ఎవరికీ తెలియజేయను. కమింగ్ టు యువర్ ఫిల్మ్స్, యువర్ డెబ్యూ వాస్ విత్ ఆదిశంకరాచార్య. ఆదిశంకరాచార్య మీ డెబ్యూ ఫిల్మ్ సంస్కృతంలో తీశారు, మరి భాష మీకు కష్టంగా అనిపించిందా? యా. సో వాజంట్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? డబ్డ్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ బట్ సంస్కృత్, వాజ్ దట్ డిఫికల్ట్ ఫర్ యూ టు లెర్న్ బికాస్ you have to speak Sanskrit in spite of understanding or not understanding the language? No, I understood each and every word I spoke, even in Telugu. I have never spoken a line in my career without knowing what I am speaking. I still remember the dialogues of the Telugu cinema chesinappudu ante ఆది శంకరాచార్య ఫిల్మ్కి సంబంధించి డైలాగ్స్ నాకు ఇప్పటికీ గుర్తే. కృష్ణ సినిమాలో అయితే అస్సలు గుర్తులేవు, కానీ శంకరాచార్య డైలాగులు చాలాసార్లు విన్నాను. అట్లీస్ట్ వన్ ఆర్ టూ డైలాగ్స్ ఫర్ us. జీవ పూర్వ దేహం విహాయ దేహాంతరం ప్రతిపద్యతే ఇతి ఏతద్ అవగతం సకిం భూత సూక్ష్మేహి అండ్ గోస్ ఆన్ అండ్ ఆన్. ఫిల్మ్స్ లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? You're very young. And you know how I was selected for this film? Yeah, I was studying in the Film Institute. I was in my second year. Film Institute lo chaduvutunna rojulavi. Rendo samvatsaramlo unna film festival kosam Bengaluru vella. Mr. G.V. Iyer. Appatlo ayina evaro naaku teliyadu. Maasina tellati gaddam, tellati kurta, tellati dhovati. Cheppu lekunda naduchukuntu neeruga naa vaipe vachi naaku shake hand icharu. Adi Shankaracharya cinema teestunnanu. లీడ్ రోల్లో మీరే నటించాలి అన్నారు. చేతిలో సిగరెట్తో నేను అవాక్కయ్యాను. ఆది శంకరాచార్య పాత్రలో నేనా అని ఆశ్చర్యం వేసింది. నాలో ఏం చూశారు అని అడిగితే నీ కళ్ళు అన్నారు ఆయన. ఐ హడ్ ఎ సిగరెట్ ఇన్ మై హ్యాండ్ అండ్ స్టాండింగ్ ఇన్ అ సూట్ ఐ సెడ్ ఆది శంకరాచార్య వాట్ హావ్ యూ సీన్ ఇన్ మీ ఐ సెడ్ సర్ వాట్ హావ్ యూ సీన్ ఇన్ మీ దట్ యు ఆర్ టేకింగ్ మీ ఎ శంకరాచార్య హి సేయింగ్ యువర్ ఐస్ మీ కళ్ళల్లో ఏదో మ్యాజిక్ అనేది కనిపించి ఉంటుంది. పెద్ద ఆయనకి నా కళ్ళలో ఏదో మ్యాజిక్ కనిపించి ఉంటుందని అనుకున్నా. రెండేళ్ల తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పాస్ అయిన ముందు రోజు ఖాళీ చేయడానికి అంతా రెడీ అవుతూ ఉండగా మెడ్రాస్ నుంచి టెలిగ్రామ్ అందుకున్నా. ఎన్ఎఫ్డిసి సంస్థ పెట్టుబడితో సినిమా మొదలవుతోంది, మద్రాస్ రమ్మని టెలిగ్రామ్లో ఉంది. అవకాశాల కోసం అస్సలు కష్టపడలేదు. పాస్ అయిన వెంటనే శంకరాచార్యలో నటించడం మొదలుపెట్టాను. రెండున్నరేళ్లు గీయించుకున్న గుండుతో కాళ్లకు చెప్పులు లేకుండా, మేకప్ లేదు, ఒకే కాస్ట్యూమ్, 2 రూపాయల ఫుడ్తో 6 లక్షల బడ్జెట్తో సినిమా పూర్తి చేశాం. మీ కెరీర్ లో మీ ఫస్ట్ ఫిల్మ్ ఏ బెస్ట్ ఫిల్మ్ అంటారా? నో 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 నో, ఫస్ట్ వన్ వాస్ గ్రేట్ ఇన్ ఇట్స్ వే. శ్రీ వెనిలా వాస్ ఫర్ మీ ఎ ఫిల్మ్ ఫ్రమ్ మై హార్ట్. మొదటి సినిమా గొప్పతనం అంతా కథలోనే ఉంది. శ్రీ వెనిలా సినిమాకి నా ప్రాణం ఇచ్చాను. తెలుగు సినిమా చేయడం తొలిసారి. డైలాగ్స్ అంటూ ఏమీ లేవు. ఇక రెండోది ఈ సినిమాలో ఫ్లూటిస్ట్గా. ఆ తర్వాత కంటి చూపు కోల్పోయిన పాత్రలో నటించాను. అంధుడిగా నటించిన కళ్ళతో ఎన్నో ఎమోషన్స్ చూపించాల్సి వచ్చింది. And it should look blind also. Plus, I have to play flute, I have to do Telugu. ఈ పాత్ర మీకు ఛాలెంజింగ్ అనిపించిందా? All. And on top of that... అంతే కాదు, షూట్ చేసిన షాట్ నాకు చూపించేవారు. టెన్షన్తో బిగుసుకుపోయి నటించేవాడిని కాదు. I want to just freeze. I can't do. మరి ఈ విషయం వాళ్ళకి తెలియజేసి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు? I was told that for last 25 years, this is his style of shooting. గత 25 ఏళ్లుగా ఇదే పంథా కొనసాగిస్తున్నట్టు చెప్పారు. దర్శకుడి శైలి మారదని చెప్పేశారు. అసిస్టెంట్ డైరెక్టర్తో నా సమస్య చెప్పుకున్నాను. షాట్ చూపిస్తే చేయలేను సార్, షాట్ ఎలా రావాలో చెబితే చేస్తాను అన్నాను. ద షాట్ ఐ కాంట్ డూ ఇట్ యునో, యు టెల్ మీ వాట్ ద షాట్ ఈస్, ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, దెన్ యూ కెన్ చేంజ్ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ యునో, బట్ ఇఫ్ యూ టెల్ మీ దట్ ఐ హావ్ టు కాపీ యూ, తో మై ఫస్ట్ రియాక్షన్ ఈస్ దట్
you know, I don't want to see you. Anyway, what happened is, I saw the how my brain works. సిరివెన్నెలలో ఓ షాట్ చిత్రీకరిస్తున్నారు. కర్రని నేల మీద టాప్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. చెట్టు కింద గణేశుడి విగ్రహం. సుహాసిని నా చెయ్యి పట్టుకుని విగ్రహం దగ్గరికి నడిపించే షాట్. అది దర్శకుడు చేసి చూపించారు. ఎలా చేశారో గమనించాను. నా స్టైల్లో నటించాను. సేమ్ షాట్ నా స్టైల్లో ఇచ్చాను. చప్పట్లు షాట్ ఓకే అయిపోయింది. దిస్ వాస్ ద షాట్ ఓకే. సో హీ వాస్ డూయింగ్ ఆల్ దట్ ట్యాపింగ్ అండ్ ఆల్ దట్. ఐ సా ఎవ్రీథింగ్ అండ్ యు నో వాట్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ దట్ హీ హెడ్ డన్ ఐ డిడ్ంట్ డు. And I gave the same shot and he clapped. On the third day, he will naturally tell me. Ika, aa moodo roju nunchi shot naaku choopinchaled darshakudu. Naa style lo natanaku ayana okay chesaru. Ika appati nunchi nenu venidirigi chusukoledu. That Mr. Vishwanath in 25 years, they had told me it is not possible. It became possible. By the way, flute vaayinchatam meeku vachha? No. No. An actor must know. Natudiki acting tappa itara vishayalu teliyagoodadu annadi naa abhiprayam. Aithe great actorlu puttukato dancer la annattu dance chestaru. Kani dance teliyinappudu dancer paatra poshinchalante ela? But that is exactly what the actor does. When you give me a role, actor kevalam acting cheyali. డాన్సర్ పాత్రలో నటించే అవకాశం వచ్చినప్పుడు డాన్సింగ్లో 4 నెలలు ట్రైనింగ్ తీసుకుని డాన్సర్ అవుతాను. 3 నెలల శిక్షణతో క్రికెటర్ అవుతాను. 7 నెలల ట్రైనింగ్తో బాక్సర్గా నటిస్తాను. కమర్షియల్ హీరోగా సర్వధమన్ బెనర్జీ ఎందుకు పేరు తెచ్చుకోలేదు? ఆది శంకరాచార్య, దత్త, వివేకానంద, లార్డ్ కృష్ణ ఇలాంటి పాత్రలే ఎందుకు చేశారు? See, you have to all the time go on finding out new things. 1, 2, యాక్టింగ్ ద్వారా కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇక రెండోది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గొప్ప గొప్ప సినిమాలు చూసేవాడిని. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మంచి సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యా. వెన్ వన్ కేమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, వన్ థాట్ లెట్స్ డు సమ్ గుడ్ వర్క్ హియర్. వాట్ ఇస్ ద కమర్షియల్ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా మీరు నటించలేదా? మొదట్లో అవకాశాలు వచ్చేవి. ఆది శంకరాచార్య నా మొదటి చిత్రం కావడంతో కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు రాలేదు. రాజ్ కపూర్ సాహెబ్ కాల్ చేసి ఒక్కసారి వచ్చి కలవమనేవారు, కానీ నేనే వెళ్ళలేదు. దర్శకులు గుల్జార్, మృణాల్ సేన్ దగ్గర నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ రోజు వరకు నేను ఒక్క నిర్మాత దగ్గరికి వెళ్ళి సినిమా కోసం యాచించలేదు. యాక్టింగ్పై నాకున్న ఇంట్రెస్ట్ ఎక్కువ, అలాగే ఫిల్మ్ తయారీలో ఇంట్రెస్ట్ ఉంది. సినిమా నిర్మాణానికి సంబంధించి అన్ని విభాగాల్లో నాకు పరిచయం ఉంది. సినిమా నిర్మాణంలో 5 ఏళ్ల కోర్సు చేశాను. 2 ఏళ్ల పాటు ఎడిటింగ్ నేర్చుకున్నా. సినిమాటోగ్రఫీలో ప్రవేశం ఉంది. పెద్ద కెమెరాలతో షూట్ చేయడం నాకు తెలుసు. సొంతంగా లైటింగ్ చేస్తాను. ఆర్ఆర్ వరకు సౌండ్ రికార్డింగ్ చేస్తాను. I can do a finished film. Wow. Completely. సినిమాకి సంబంధించి అన్ని విభాగాల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. మరి సినిమాలకి దర్శకత్వం చేపట్టలేదే? షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీశాను. ఫీచర్ ఫిల్మ్స్ తీద్దామని 3 సార్లు ప్రయత్నించా. వర్కౌట్ కాలేదు. హీరో రెమ్యునరేషన్ సమస్యగా మారింది. ఇతర విషయాల్లో కాంప్రమైజ్ చేయడానికి నా మనసు అంగీకరించలేదు. I'm not ready to compromise. So, this is your favorite spot in Rishikesh? One of your favorite spots. After Sirivennela, Sirivennela తర్వాత స్వయం కృషి ఎందుకు చేయాల్సి వచ్చింది? అందులో మీ పాత్ర చాలా చిన్నది కదా. స్వయం కృషితో మిస్టేక్ జరిగిందని నాకు తెలుసు. సినిమాలో పాత్ర పెద్దది అని ముందన్నారు, తర్వాత ఇంకేదో చెప్పారు. పాత్ర చేయడానికి నేను ఒప్పుకున్నాను. How were your school days? School days lo kuda meeru acting avi chesevaalla? In school days we made 2 8mm films. అప్పట్లో మేము 2 8mm ఫిల్మ్స్ తీసాం. నాటకాలకి స్క్రిప్ట్ సొంతంగా రాసుకునేవాళ్ళం. మేము చేసిన పబ్లిక్ షో బిగ్ హిట్ అయింది. ఎంతగా అంటే 3 గంటల తర్వాత రిపీట్ అడిగారు ఆడియన్స్. Fine, but people think of you that you have. సో రిషికేష్ లో మీరు సెటిల్ అయిపోయినట్టేనా? మీరు ఇక్కడే సెటిల్ అయ్యారని అనుకుంటున్నాం. మీరు ప్రశాంత జీవితం గడుపుతున్నారు, హైగా మెడిటేషన్ చేసుకుంటున్నారు, అందుకే ఫిల్మ్స్ ఏమీ చేయట్లేదా?
భవిష్యత్తులో నటించాలని అనుకోవట్లేదా? I have just finished a film 2 months ago. What was that? MS Dhoni and Untold Story. ఫిల్మ్ షూట్ 2 నెలల ముందే పూర్తి చేశాను. పేరు ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ. పాండే దర్శకత్వం వహించారు. బేబీ సినిమా ఆయనే తీశారు. ఫిల్మ్లో ఒక కోచ్ పాత్రలో నటిస్తాను. ఇద్దరు కోచ్లు ఉంటారు, నేను వారిలో ఒకణ్ణి. చంచల్ భట్టాచార్య కోచ్, బీహార్లో ఉంటారు. చంచల్ భట్టాచార్య ఇస్ ద నేమ్. సో వాట్ సార్ట్ ఆఫ్ రోల్స్ ఆర్ యు లుకింగ్ ఎట్? లైక్ యు సెడ్ ఎలాంటి పాత్రల కోసం మీరు చూస్తున్నారు? క్యారెక్టర్ రోల్స్ చేయడానికి మీరు రెడీయేనా? కామెడీ పాత్రలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉందా? If it's a good film or a good project, manchi film creative project edaina sare cheyalante naaku chaala interest. Natakam aina naaku okay. School lo natakalaku script rasevaru, director enduku kalekipoyaru? School is itself. Oh, if somebody makes a film, like makes me direct a film, దర్శకత్వం వహించమని నన్ను ఎవరైనా కోరితే అద్భుతమైన సినిమా తీసి సత్తా నిరూపించుకుంటాను. కానీ ఇది నిజం కాదు. నాతో కలిసి పనిచేయడం ఎవరికైనా ఎంతో కష్టం. నేను ప్రొఫెషనలిస్ట్ని. జనం జనం సే, బ్లాక్ చాక్లెట్ ఈ 3 సినిమాలకి స్క్రిప్ట్ రాశాను. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. I had an ex-wife, now she is no more. నా మాజీ భార్య పైలోకాలకు వెళ్ళిపోయింది. ఇక అలంకృత ప్రస్తుతం పంక్ ఎన్జిఓ నిర్వాహకురాలిగా పనిచేస్తుంది. మేము కలిసే ఉంటున్నాం. మా బంధుత్వానికి ఇంకా ఓ పేరంటూ పెట్టలేకపోయాం. మేం స్నేహితులం కూడా. ఐ హావ్ ఎ డాటర్, హర్ నేమ్ ఇస్ అలేకా, షీ జస్ట్ గాట్ మ్యారీడ్, షీ ఇస్ ఎ డాక్టర్. నా కూతురి పేరు అలేకా, ఈ మధ్య వివాహం చేసుకుంది. అలేక డాక్టర్గా పనిచేస్తుంది. అలేక మా జీవితాల్ని ఆనందమయం చేసిన దేవలోకం నుంచి వచ్చిన పాప అంటాను. పాప కోసం నేను నా భార్య 3 నెలల పాటు బుద్ధుడిని ధ్యానం చేశాం. ధ్యానంలోనే 3 నెలల కాలం గడిపాం. నెల తర్వాత బిడ్డ కోసం ప్లాన్ చేశాం. టు కాల్ ద చైల్డ్ ను వి యూస్ టు డు మెడిటేషన్ టు ద బుద్ధ అండ్ ప్రే అండ్ స్టే ఇన్ దట్ స్టేట్ అండ్ దెన్ లేటర్ ఆన్ ఆఫ్టర్ 1 or 2 months వి స్టార్టెడ్ మేకింగ్ లవ్ ఫర్ ద చైల్డ్ అండ్ దిస్ చైల్డ్ ఇస్ లైక్ ఎక్సెప్షనల్. జస్ట్ థింక్ ఎవ్రీబడి ప్రొడ్యూసెస్ కాన్షియస్లీ దే ప్రొడ్యూస్ ద చిల్డ్రన్. వివేకానంద్ వాస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్రేయర్. శివుణ్ణి ప్రార్థించిన తర్వాత ఆ తల్లికి వివేకానంద జన్మించాడని అంటారు. పంక్ తో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? పంక్ ఇస్ రన్ బై ద గ్రేట్ అలంకృత. దట్ పీపుల్ వెన్ దే గివ్ మనీ టు హర్. పంక్ ఎన్జిఓకి అలంకృత నిర్వాహకురాలు. ఆమె చేస్తున్న కృషిని గుర్తించి చాలా మంది విరాళాలు అందజేస్తూ ఉంటారు. వారికి ఆమెపై 1000% నమ్మకం ఉంది. అమెరికా, జర్మనీ దేశాల నుంచి ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ అవుతారు. దే ఫౌండ్ హర్ అవుట్ ఆన్ ద ఫేస్బుక్ ఫ్రమ్ అమెరికా అండ్ నౌ షీస్ గాట్ అబౌట్ మోర్ దెన్ 150 children. పంక్లో దాదాపు 150 మంది చిన్నారులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. హౌ హ్యాపీ దే ఆర్, హౌ హ్యాపీ దే ఆర్. యు హావ్ రిటన్ సమ్ ఫిల్మ్స్, యు హావ్ రిటన్ పోయెట్రీ, యు కంపోజ్ మ్యూజిక్ ఫర్ దట్. దిస్ ఆల్ వాట్ వి హావ్ లెర్న్డ్ అబౌట్ యు ఆఫ్టర్ కమింగ్ టు రిషికేష్. ఓకే, సో ఐ నీడ్ యు టు సింగ్ అ సాంగ్ రైట్ నౌ. I think the background is beautiful. Okay. In this and the backdrop, I want you to. And the song is for you. Kaisa hai tera aur mera ye pyaar, ye saansein dhadkan, ye dil ki pukar, hoga milan, phir se sajan, phir hogi bagiya mein tere bahar. సిరివెన్నెలలో నీ ఫేవరెట్ సాంగ్, బికాస్ ప్రజలందరికీ మీరు ఆ సాంగ్తోనే తెలుసు, ఈ గాలి ఈ వేళ. మన్స్ ఫర్ అస్ ఓన్లీ 2 లైన్స్. ఓకే. ఈ గాలి ఈ నేల ఈ ఊరు ఈ సెలయేరు నన్ను గన్ననావాళ్ళు నలలలలలా. సంథింగ్ మోర్ యు వుడ్ లైక్ టు టెల్ తెలుగు ఆడియన్స్? మై నమస్తే అండ్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి. సో విష్ టు సీ యూ బ్యాక్ ఆన్ తెలుగు స్క్రీన్. ఓకే, ష్యూర్. ఇఫ్ యూ సెండ్ మీ అ గుడ్ ప్రాజెక్ట్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో కైండ్ ఆఫ్ యూ.